Hi friends, welcome to Telugu Education Tips YouTube channel. Friends, in this video, we will discuss the topic of Ask Telugu Education Tips series. Students are important questions to answer the answer. Try them. Cover the video is interesting and useful. Try the topic of the start. If you have a question, you can subscribe to Telugu Education Tips YouTube channel. If you want to subscribe to the channel, you can subscribe to the channel. Friends, the topic of the second counseling related topic. ఒక సబ్స్క్రైబర్ ఇలా మెయిల్ చేసినప్పుడు 2 PM కి అయితే మనకు వస్తాయని చెప్పారు బట్ 2 PM కి రిలీజ్ అవ్వలేదు అంటే మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో డిలే చేస్తున్నట్టు అని చాలా మంది అయితే అర్థం చేసుకోవాలి. అంతేగాని మీరు 2 PM కి చెప్పారు ఇంకా రిలీజ్ అవ్వలేదనో ఇలా కొన్ని కామెంట్స్ చేయడం అయితే కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనకు న్యూస్ అయితే వచ్చింది బట్ 100% కన్ఫర్మ్ అని కాదనమాట. అందుకే మీరు వీడియోలో చూసినా నేను 99% అని చెప్పాను, 100% అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఒకసారి గమనించాల్సి ఉంటుంది అనమాట. మేబీ రిలీజ్ అయితే డెఫినెట్గా వీడియోస్ అయితే చేస్తాను. ఇక టాపిక్లోకి వచ్చేసి ఫస్ట్ కామెంట్ కనుక గమనించండి అయితే మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే బ్రో, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ అలాట్ అవ్వకపోతే మనకు తెలిసిన నియర్ బై పాలిటెక్నిక్ కాలేజ్లో మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చా, లేకపోతే ఇంటర్ కాలేజ్లో మనకు సీట్ తీసుకోవాలని మనకు అడుగుతున్నారు. ఇక్కడ మీకు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు అనేది మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు, బట్ ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. దాదాపు పర్ ఇయర్ 25,000 వరకు ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి డెఫినెట్గా మీరు మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ లేదు, ఫ్రీ సీట్ వస్తే జాయిన్ అవుదాం అనుకున్నాం, లేదంటే ఇంటర్ జాయిన్ అవుతాం అనుకుంటే వెల్ మీరు ఇంటర్ అయినా జాయిన్ అవ్వచ్చు, డైరెక్ట్ ఇంటర్ కాలేజ్కి వెళ్ళేసి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకోటి అడుగుతున్నది ఏంటంటే ఇఫ్ యూ జాయిన్ ఇన్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ కాలేజ్ అంటే మేనేజ్మెంట్ ద్వారా కాలేజ్లో జాయిన్ అయినట్టయితే మనకు డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? మెయిన్గా అంటే గవర్నమెంట్ నుంచి సీట్ వచ్చిన దానికి మేనేజ్మెంట్లో సీట్ వచ్చేదానికి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా అని మనకు అడుగుతున్నారు. ఇక్కడ 100% ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ డిఫరెన్స్ అంతా ఏంటంటే జస్ట్ ఫీజెస్లోనే డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఎవరైతే వెళ్ళింటారో వాళ్ళు అనేది గవర్నమెంట్ అనేది ఫీజు కడుతుంది, లేదు మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు మీరే ఓన్గా అనేది ఫీజు కడతారు. కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎడ్యుకేషన్లో డిఫరెన్స్ ఉండదు, మిమ్మల్ని ట్రీట్ చేసే దాంట్లో డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఫీజు అనేది కాలేజ్కి డిఫరెంట్ వేస్లో వెళ్తూ ఉంటుంది, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఏముండదు. మీరు మేనేజ్మెంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు, సేమ్ ప్రియారిటీనే ఎక్కడైనా ఇస్తారు. పాలిటెక్నిక్లో కావచ్చు, బీటెక్లో కావచ్చు, ఫర్దర్ జాబ్ సర్చింగ్ అప్పుడు కావచ్చు, ఎక్కడైనా సేమ్ ఇంపార్టెన్సే ఉంటుంది. ఎక్కడ కూడా మనకు మేనేజ్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంపార్టెన్స్ తక్కువ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. అలా మీరు థింక్ కూడా చేయకండి. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే మెయిన్గా అడుగుతున్నది ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే అన్న సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను మనకి ఇవాళ 2 PM కి మేబీ రావచ్చు అని చెప్పాను, బట్ అన్ఫార్చునేట్ మనకైతే రాలేదు. అది రీజన్ ఏదన్నా అయి ఉండొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ నేనేం పర్సనల్గా మేము రిలీజ్ చేయట్లేదు కదా మనకి ఎగ్జాక్ట్గా ఏంటి ప్రాబ్లం అని తెలియడానికి. కాబట్టి ఏది అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి అప్డేట్ రావాలి, బట్ మనకి అప్డేట్ రాలేదు కాబట్టి మనం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. అది ఎగ్జాక్ట్గా ఎప్పుడు అని ఎవరికి అయితే తెలియదు, బట్ ఎక్స్పెక్టెడ్గా 22-23లో ఏమన్నా ఇన్ఫర్మేషన్ రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ అయితే చేసాం. బట్ రేపు ఉంది కదా, చూడాలి టుమారో ఏమన్నా అని. బట్ ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదనమాట సెకండ్ కౌన్సిలింగ్ గురించి. ఆ తర్వాత నెక్స్ట్ గమనించండి అయితే నవంబర్ 1st వీక్లోనైనా ఉండొచ్చా అన్నా అని అంటున్నారు. డెఫినెట్గా ఉంటుంది, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ యొక్క అక్టోబర్లోనే సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు రేర్ కండిషన్స్లో మాత్రమే మనకు నవంబర్ వరకు తీసుకెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది కూడా 100% కాదు. మరీ మీరు అక్టోబర్ అయిపోయే లోపల ఉంటుంది అన్నారు, మరి నవంబర్లో స్టార్ట్ అయింది అని మరీ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నాం, 100% అయితే ఎవరికీ తెలియదు. ఎవరు ఎట్లా కరెక్ట్గా చెప్పినా కూడా అది నమ్మాల్సిందే లేదనమాట గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు. ఆ తర్వాత నెక్స్ట్ గమనించండి అయితే సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటున్నారు. డెఫినెట్గా అవసరం లేదు, ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే చేయించారో వాళ్ళకి అనేది అవసరం అయితే లేదనమాట. లేదు ఫస్ట్ కౌన్సిలింగ్ చేయించలేదంటే సెకండ్ కౌన్సిలింగ్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 4th ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్పన్న అంటున్నారు. సేమ్ యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ డేట్స్ వస్తాయి, ఆ డేట్ రోజున లాగిన్ అయ్యేసి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి, అక్కడ మీరు ఏ కాలేజ్లో అలాట్ అయిందో చూసేసుకొని అక్కడికి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేస్తే మీ ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి. ఈ కామెంట్కి సంబంధించిన సిచ్యువేషన్ మేబీ కొద్దిమంది స్టూడెంట్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళు కూడా ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేయండి. కొంచెం ఇంపార్టెంట్ కామెంట్ అనమాట. అదేంటంటే ఇక్కడ పర్సనల్గా ట్రీట్ చేస్తున్నారు, అంటే వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారనమాట. అదేంటంటే మెయిన్గా పాలిటెక్నిక్ సంబంధించి అంటే పాలిటెక్నిక్కి ఇంకా రాకముందు మనకి ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయ్యారు, అక్కడ 2 మంత్స్కి కలిపి 4,000 అయితే పే చేశారంట. బట్ వాళ్ళు 1 మంతే క్లాసెస్ విన్నారని మనకు 2,000 తీసుకొని ఇంకా 2,000 రిటర్న్ ఇవ్వమని అడిగితే అలా లేదు, మీరే మాకు ఇంకా 5,000 ఇవ్వాలి, లేదు అంటే మీకు వచ్చే అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఇలాంటివి ఏవి రావు అని కూడా కాలేజ్ వాళ్ళు చెప్పారంటున్నారు. మరి దీనికి ఏం చేయాలి నెక్స్ట్ అని మనకైతే అడుగుతున్నారనమాట.
అంటే ఇక్కడ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడం బెటరా, లేదంటే మనకు ఇంటర్ అలానే అడ్మిషన్ తీసుకోవడం బెటరా, ఇంకా ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫామ్ ఇస్తున్నారో అందులో మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసాం, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా మనకైతే అడుగుతున్నారనమాట. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉండొచ్చు. అదేంటంటే ఇంటర్లో ఆల్రెడీ అడ్మిషన్ ఫీజు కట్టేశాం, మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫీజు కట్టమంటున్నారు, లేదంటే మీ సీటు అంటే మీకు ఇలాంటి ఫీజెస్ ఏమీ రావు అంటున్నారు, మరి మేము పాలిటెక్నిక్లో అలాట్మెంట్ ఆర్డర్ ఉంది, మేము పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలి, మరి ఎలా మా సిచ్యువేషన్ అని మేబీ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించడానికి అయితే ట్రై చేయండి, చాలా వీడియోస్లో చెప్పాను, టెన్త్ క్లాస్ సంబంధించి ఒరిజినల్ టీసీ మీ దగ్గర ఉంది అంటే మీరు ఏ కాలేజీలో అన్నా జాయిన్ అవ్వచ్చు, ఆపే వాళ్ళు ఎవ్వరూ అయితే ఉండరనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ప్రకారం మీరు గమనించండి అయితే మనకి ఏదైతే అమ్మఒడి విద్యా దీవెన రాదు అంటున్నారో అది కంప్లీట్గా కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ కాలేజ్ సీట్ అనేది వద్దనుకొని మీరు పాలిటెక్నిక్ వచ్చారు కాబట్టి మీకు పాలిటెక్నిక్ రిలేటెడ్గా అమ్మఒడి ఇవన్నీ రావడం జరిగితే అక్కడ సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది, కానీ ఇక్కడ ఒరిజినల్ టీసీ మీరు ఎక్కడ ప్రొవైడ్ చేస్తే అక్కడ సీట్ కన్ఫామ్ చేసుకుంటారు. ఇన్ కేస్ మనకు ఈ యొక్క ఇంటర్ కాలేజ్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్కి ప్రపోజల్ అంటే మీ యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ పంపించినా కూడా వాళ్ళు టీసీ అడుగుతారనమాట, వాళ్ళ దగ్గర టీసీ ఉండదు, మళ్ళీ అలాంటప్పుడు ఎలా అడ్మిషన్ కన్ఫామ్ చేస్తారు? కాబట్టి ఇది ఫ్రీగా అంటే ముందు జాగ్రత్త కోసం వాళ్ళు అనేది అడ్మిషన్ తీసుకొని ఉంటారు, అంటే మీ దగ్గర అడ్మిషన్ ఫీ కలెక్ట్ చేస్తుంటారు. ఇన్ కేసు మీరు మానేస్తున్నారు అన్నప్పుడు అడ్మిషన్ ఫీజు అయితే రిటర్న్ అయితే ఇవ్వరు, ఫీజెస్ గురించి ఆలోచించకండి. బట్ మీకు ఛాన్సెస్ ఉంది అంటే మీ దగ్గర టీసీ ఒరిజినల్ ఉంది అంటే మీరు డెఫినెట్గా ఇంటర్ కాకోకుండా పాలిటెక్నిక్ అయితే జాయిన్ అవ్వచ్చు, ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇదే సిచ్యువేషన్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళకు కూడా రిపీట్ అవుతుంది. మీరు పాలిటెక్నిక్ ఏదైతే కాలేజ్ ఉన్నాయో అక్కడ అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకోకున్నట్టయితే, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు ఇంటర్ కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు. మీవి ఏ డీటెయిల్స్ ఎన్ని కాపీస్ కాలేజ్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే అల్టిమేట్గా ఒరిజినల్ టీసీ మీ దగ్గర ఉంది అంటే మీరు ఏ కాలేజీలో అన్నా జాయిన్ అవ్వచ్చు. ఆ కాలేజీలో వాళ్ళు ఎంత భయపెట్టినా సరే మనకి సంబంధం లేదు, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. అన్ని మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయన్నప్పుడు మెయిన్గా టీసీ అనేది ఇంపార్టెంట్గా ఉండాలన్నమాట. కాబట్టి ఈ కామెంట్ రిలేటెడ్గా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ కామెంట్ చేసిన వాళ్ళకైతే చెప్తున్నా, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీరు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ ఒరిజినల్ టీసీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి పాలిటెక్నిక్ కాలేజీలో సబ్మిట్ చేసేయండి. ఆటోమేటిక్గా కొద్ది రోజులకి ఇంటర్ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా పాలిటెక్నిక్ అనేది కంటిన్యూ అవుతారు. ఇంకా అమ్మఒడి ఇవన్నీ రిలేటెడ్గా మనకు పాలిటెక్నిక్ వాళ్ళకే అంటే పాలిటెక్నిక్స్ దానికి సంబంధించే వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మెయిన్గా ఏంటంటే బ్రో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి C20 అంటే నిజమేనా అంటున్నారు. ఇక్కడ C20 ఇవన్నీ రెగ్యులేషన్స్ అనమాట. ఇవి కంప్లీట్గా ఒక 3 ఇయర్స్ పాటు ఒకే రెగ్యులేషన్, ఒక 4 ఇయర్స్ పాటు ఒకే రెగ్యులేషన్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనకు 2020లో జాయిన్ అయిన వాళ్ళకి C20, ఇప్పుడు 2021లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా C20 ఉంటుంది. మేబీ పాసిబుల్ అయితే 2022లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా C20 రెగ్యులేషన్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులేషన్ ఈ యొక్క C20 ఇవేంటంటే మెయిన్గా సిలబస్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. మనకు C18 కావచ్చు, C16 ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా సిలబస్ అనేది కొంచెం అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు ఫర్దర్గా వెళ్ళేసరికి. ఇక్కడ C20 అంటే మేబీ C20 ఉండొచ్చు, నిజమే. ఆ తర్వాత నెక్స్ట్ గమనించినట్టయితే పాలిటెక్నిక్లో వన్ ఇయర్ అందరికీ ఒకే టెక్స్ట్ బుక్, అంటే ఫస్ట్ ఇయర్లో అందరికీ ఒకే టెక్స్ట్ బుక్స్ ఉంటాయా, లైక్ ఈసీ కావచ్చు సిఎస్సి కావచ్చు అంటున్నారు. ఫస్ట్ ఇయర్లో సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి కాబట్టి సేమ్ మనకు టెక్స్ట్ బుక్సే ఉంటాయి, డిఫరెన్స్ అయితే ఏముండదు. ఆ తర్వాత గమనించండి అయితే ఎందుకు బ్రో సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడానికి లేట్ అవుతుంది అంటున్నారు. అది ఇంటర్నల్గా ఏదన్నా రీజన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వకపోయి ఉండొచ్చు, డేటా అనేది కలెక్ట్ చేయకపోయి ఉండొచ్చు, దాంతోపాటు మనకి ఈ యొక్క స్టాఫ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి అడిషనల్గా వర్క్స్ ఏమన్నా ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే దీనిపై వర్క్ చేయడానికి డిలే చేస్తుండొచ్చు, ఏదన్నా రీజన్ అయి ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఏంటంటే మేబీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, నాకు తెలిసినంత వరకు వర్క్ డిలే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను, అందుకే మనకి ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ అడుగుతున్నది ఏంటంటే కాలేజీలో మొబైల్ అలో లేకుండా తీసుకొని పోవచ్చు అని మీరైతే చెప్పారు కదా, మళ్ళీ ఫోన్ వాళ్ళు తీసుకుంటే ఏంటి పరిస్థితి అంటున్నారు. ఇక్కడ తీసుకొని పోవచ్చు అని నేను చెప్పట్లేదు, చాలామంది తీసుకు వెళ్తారు అని నేను చెప్తున్నాను అనమాట. అంటే మేము తీసుకొని పోవచ్చు అని నేను ఇంటి సైడ్గా హింట్ అయితే ఏమి ఇవ్వట్లేదు, అలా కూడా స్టూడెంట్స్ తీసుకెళ్తారు అని నేనైతే చెప్తున్నా. ఇక్కడ కాలేజ్ వాళ్ళు తీసుకుంటే పరిస్థితి ఏంటంటే అది డెఫినెట్గా ఫర్దర్గా మీ పేరెంట్స్ని పిలిచికరమ్మని కానీ ఇలాంటి కొన్ని సీరియస్ ఇష్యూస్ అయితే అవుతాయి. కాబట్టి కేర్ఫుల్గా మీరు అనేది ఉండాలి. అసలు మాకు మొబైల్ ఫోనే అవసరం లేదన్నప్పుడు తీసుకువెళ్ళకండి, ఇంక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా. ఆ తర్వాత ఇంకో కామెంట్ అడుగుతున్నది ఏంటంటే మా కాలేజీలో టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలని చెప్పారు, కొనుక్కున్న వాళ్ళు కన్ఫామ్గా కొనుక్కుంటే ఆ బుక్స్
ఆ బుక్స్ యూజ్ అవుతాయా, మళ్ళీ నన్ను బ్రాంచ్ చేంజ్ అయితే అంటున్నారు. ఇక్కడ మీరు అయితే ఒక బ్రాంచ్కి బుక్స్ కొంటారో అవి మేబీ ఓన్లీ మీకు ఫస్ట్ ఇయర్లోనే యూజ్ అవుతాయన్నమాట, ఫర్దర్గా అయితే యూజ్ అవ్వవు. ఇక్కడ చాలామందికి చెప్పాను బుక్స్ అనేది కొనడం అంత ఇప్పుడైతే అంత మంచిదైతే కాదు, ఎందుకంటే బుక్స్ రేట్స్ అనేవి చాలా హెవీ ప్రైజెస్లో ఉంటాయి. మేబీ మీరు ఇలాంటి పీడిఎఫ్స్ ఇలాంటి జిరాక్స్ ఫాలో అవ్వడం బెటర్ అనమాట. దాంతోపాటు ఇక్కడ యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్లో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉండదు, కంప్లీట్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా అయితే ఉంటాయి. కాబట్టి మెయిన్గా మీరు ఏదైనా కొన్ని వీడియోస్ చూస్తూ కానీ కొన్ని పీడిఎఫ్స్ కానీ ఇలాంటివి చదవడం అయితే బెటర్ అని నేను చెప్పాను. అలానే టెక్స్ట్ బుక్స్ కొనకూడదని కాదు, మీకు ఫైనాన్షియల్గా ఓకే అనుకుంటే మీరు బై చేయొచ్చు, అవి మేబీ యూజ్ కూడా అవుతాయి ఫర్దర్గా. బట్ ఫస్ట్ ఇయర్లో మాత్రం కొనకండి, ఎందుకంటే అవి జస్ట్ సింపుల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అవి మీకు బుక్స్ కొన్ని పెట్టుకున్నా కూడా ఫర్దర్గా మీకు ఎక్కడ కూడా యూజ్ అవ్వవు. అదే మీరు మీ యొక్క బ్రాంచ్ రిలేటెడ్గా సబ్జెక్ట్ బుక్స్ తీసుకున్నట్టయితే మీకు ఫర్దర్గా ఎక్కడో అక్కడ యూజ్ అవ్వడం అయితే జరుగుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ కామెంట్ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ చూసుకున్నట్టయితే పాలిటెక్నిక్లో సీట్ అలాట్ అయింది, నేను సెకండ్ కౌన్సిలింగ్ పెట్టచ్చా అంటున్నారు. డెఫినెట్గా పెట్టుకోవచ్చు, అలాట్ అయిన వారు పెట్టచ్చు, అలాట్ అవ్వని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ చూసుకున్నట్టయితే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుందా అంటున్నారు. డెఫినెట్గా అలానే ఉంటుంది, ఎక్కడికైతే వెళ్ళదు. మీరు ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేసినట్టయితే అలానే ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ గమనించినట్టయితే అన్న ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే ఫీ అనేది గవర్నమెంట్ పే చేస్తుందా లేకపోతే మనం పే చేయాలని అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి అయితే ఉంటుంది. మీకు ఫీజు రిమర్మెంట్ ఎస్ అని వచ్చి అలాట్మెంట్ ఆర్డర్లో కూడా జీరో అని ఉందంటే మ్యాక్సిమం స్టూడెంట్ అనేది ఫీజు పే చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మేబీ గవర్నమెంట్ అయితే ఫీజు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీనిపై ఇంకా కొంచెం క్లారిటీ అయితే సరిగా లేదు. కాబట్టి మీరు మీ స్కూల్ మీ యొక్క కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజీలో క్లియర్గా కనుక్కోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఫీజు రిమర్మెంట్ ఎస్ ఉన్న వాళ్ళందరికీ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. బట్ అది కూడా 100% అయితే కాదు, కొంచెం డౌట్ఫుల్గానే ఉంది నాకు కూడా. కాబట్టి మీ యొక్క కాలేజీలో అడగండి, వాళ్ళు మీకు క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అడుగుతున్నది ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, సెకండ్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా అంటున్నారు. డెఫినెట్గా వస్తుంది, అలా వస్తే కూడా మీకు ఫీజు అనేది తగ్గుతుంది. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ అనేవి ఏ కౌన్సిలింగ్స్ అయినా వస్తాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ కాలేజీలో సీట్స్ అనేవి ఖాళీగా ఉండాలి, దానికి తగ్గట్టు మీ ర్యాంక్ తక్కువగా ఉండి ఆ కాలేజీలో సీట్ తెచ్చుకునేంత విధంగా మీ ర్యాంక్ ఉన్నట్టయితే మేబీ రావచ్చు. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్లో ప్రైవేట్ రావచ్చు, మరి ఫస్ట్ కౌన్సిలింగ్లో ప్రైవేట్ వచ్చి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా గవర్నమెంట్ కాలేజ్ రావచ్చు, అది ఎలాగైనా జరగచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.